everybody. Excuse me, sir. Yes. May I come in? Come in. Come in. Come in. Come in. నువ్వేంటి ఇక్కడ? చెప్పాగా డిస్టర్బ్ చేస్తానని. ఇంకా కూర్చో. ఓ, నా పక్కన కూర్చుంటే డిస్టర్బ్ అయిపోతావేమో అని భయం అన్నమాట. పేరేంటి? చెప్పను. పేరు చెప్తేనే డిస్టర్బ్ అయిపోయి లవ్లో పడతామని తెలిస్తే అప్పుడే అడుగుండేవాడి కదా. నా పేరు కీర్తి. ఇప్పుడు షేక్ అని కూడా ఇచ్చాను, ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. ఓకేనా? నేను డిస్టర్బ్ అయిపోయినట్టున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన పేరు బాబు. ఇదిగో బాబు, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. ఓకే. నా పేరు బాబు అని తెలుసా? ఫ్లోలో ఇన్సిడెంట్ అవా? హలో, సైలెంట్గా ఉండమని చెప్పింది నీకే. నేను ఓకే చెప్పింది కూడా మీకే. సార్, సైలెంట్గా ఉండమని చెప్తుంటే వినవా? లెక్చరర్ అన్నా కదా అవలక్ష చెప్తారు, మనం వింటామండి. అవును, నేను ఇలా మాట్లాడుతుంటే మేమన్నా డిస్టర్బ్ అవుతున్నా? లేదు. హలో, నీ వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. చూసావా, క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుందంట. ప్రతి అర్థమైన వాడు డిస్టర్బ్ అవుతున్నట్టు. నువ్వు మాత్రం అవట్లేదు. ఏ, ఏం పోయేకాలం? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు తనతో మాట్లాడతావేంటి? నేను తనతో మాట్లాడుతుంటే మీరు నాతో మాట్లాడతారండి. ఎరా బాబు, నువ్వు కాలేజ్కి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? నేను ఎందుకు వచ్చాను? ఆఫర్ మీద ఉన్నాను. మీరే పని మానేసుకుని మమ్మల్ని తగులుకున్నారు. లెక్చరర్స్ మీద సెటర్ లేయడం ఫ్యాషన్ అయిపోయింది మీకు. ఏ, లాస్ట్లో ల్యాబ్ మార్కులు తగ్గించడం మీకు ఫ్యాషన్ కాలేదా? లాస్ట్లో అటెండెన్స్ తగ్గించడం మీకు ఫ్యాషన్ కాలేదా? మీరు స్టార్టింగ్లో ఆడుకుంటారు, మీరు లాస్ట్లో ఆడుకుంటారు. క్లాస్కి వచ్చి క్లాస్ చెప్పండి కానీ క్లాసులు పెట్టండి. అయినా బాగా చదివి లెక్చరర్ పేరు తీసుకొచ్చిన స్టూడెంట్స్ ఉన్నారా? కానీ బాగా చదవని స్టూడెంట్స్కి స్లిప్లు ఇచ్చి పాస్ చేసిన లెక్చరర్లు ఉన్నారా? గొప్ప టీచర్లు పోయిన రోజే గొప్ప స్టూడెంట్స్ కూడా పోయారు. టీచర్స్, స్టూడెంట్స్, బ్యాట్స్మెన్ రన్నర్లు ఉంటారు. ఇద్దరు కలిసి పరిగెడితేనే రన్ వస్తుంది, లేకపోతే అవుట్ అయిపోతారు. ఎవరు క్లాస్ కొట్టరా? పాపను మొదలటమ్మా. సైకిల్ ముందు టైర్ ముందు వెళ్ళిపోతుంటే వెనక టైర్ ఇక్కడ ఉండి ఏం చేస్తుంది? అర్థం కాలేదు. మీరు చెప్పింది మహిళ అర్థం అవుతుందా? ఆయన ఇంట్లో ఇది అంతే. ఎవరా అది? ఓ, ఎక్కడికి? పొట్టి పొట్టి, నిన్నే. ఏంట్రా పొట్టి, ఎవర్రా ఎవర్రా పొట్టి? అంగుళం పొట్టున్న పొట్టే అంటారా పొట్టడ? సరే, నంబర్ ఇచ్చెల్లు. ఓయ్ బ్రోంజెక్స్, నీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ ఎంత? నేను చెప్పను. చెప్పవా? నీ నంబర్ తన దగ్గర తీసుకుంటా. తెలుసుగా మనం తగులుకుంటే ఎలా ఉంటుందో. 8790292969. ఓకే. మీరు ఎవరు నోట్ చేసుకోకండి రే, మన లేడీస్. నానా, కళ్ళ చొక్కాడు డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాడు. నానా చెప్పా, ఎప్పుడో చెప్పా, స్టార్టింగ్లో చెప్పా. ఏం స్టార్టింగ్లో చెప్పావే? మనసు మమత సీరియల్ అండి. దీన్ని కూడా తింది. నానా, వాడే నానా. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. బంగారం ఏం చేస్తుంది? బంగారం పడుకుంది. బంగారం పడుకుంటే ఎవరు మాట్లాడుతున్నారు చెప్పుకో. కీర్తి, నేను బాబును మాట్లాడుతున్నాను. నేను కీర్తి వాళ్ళ బాబును మాట్లాడుతున్నాను. సార్, ఒకసారి మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వరా, డిస్టర్బ్ అయిందో లేదో కనుక్కోవాలి. ఏంట్రా కనుక్కునేది, సిగ్గులేదా? ఇడియట్, రాస్కల్, నిన్ను కాదురా, నిన్ను పెంచిన బాబున నాది. నాన్న, నీకే ఫోన్. ఎవర్రా? హలో. ఒంటి మీద కంత వయసు వచ్చిన కొడుకును పెంచడం రాలేదా? హలో, సిగ్గు లేకుండా హలో అంటామేంటి? పెట్టే ఫోన్. అమ్మ నా కొడుకు. అంగుళం పొట్టున్న పొట్టే అంటారా పొట్టడ? యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, కొంచెం హెల్ప్ చేస్తావా? అమ్మో, మా నాన్నకి లవ్లు గివ్లు అంటే అసలు ఇష్టం ఉండదు. నన్ను వదిలి. The financial needs of a business can be classified to two categories: fixed capital requirement and working capital requirement. Period basis on the basis of the time period are
వాళ్ళు లేకపోయేసరికి క్లాస్ అంత ప్రశాంతంగా అవుతుందో చూడు. వాడు ఉంటే ఏదో ఒకటి చేసి డిస్టర్బ్ చేస్తాడు. హాయ్ కీర్తి, నీ ముందు నుంచోని నా ప్రేమ గురించి చెప్పే ధైర్యం లేక ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. ప్రేమలో ఉంటే చాలా ధైర్యం వస్తుందంటారు, కానీ ఆ ప్రేమ చెప్పడానికి ఎందుకంత భయపడుతున్నానో అర్థం కావట్లేదు. నా జీవితంలో కొన్ని వేల మందిని కలిశాను, క్లాస్మేట్స్ని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, స్ట్రేంజర్స్ని, ఎవరితోనూ జీవితం అంతా ఉండాలనిపించలేదు. జీవితం అంతా నాతో ఉంటావా అని అడగాలనిపించలేదు. ఒక్క నిన్నే, ఒకవేళ ఇదే ప్రేమ అయితే చెప్పేస్తాను. ఐ లవ్ యూ కీర్తి. అని రాసిన ఈ లెటర్ గ్రౌండ్ లో దొరికింది. ఏంటండి మాకు ఈ గోళ? కీర్తి గారు మీరు ఎక్కడున్నా సరే అనౌన్స్మెంట్ రూమ్కి వచ్చి ఈ లెటర్ తీసుకోవాలి. కమింగ్ కమింగ్. ఏంటి పరిగెత్తుకొచ్చావు నాకోసమేనా? కాదు, ముందు లెటర్ ఇవ్వు. ఖాళీ పేపర్ అంటే ఊరికే నేను డిస్టర్బ్ చేద్దాను అలా చెప్పాను. అయితే మైక్లో కాలేజ్ ఎంత తెలిసేలా చెప్తావా? అబ్బాయిలో యూజర్ నేమ్ లాంటిది ప్రపంచం అంతా తెలిసినా పర్లేదు, అమ్మాయిలో పాస్వర్డ్ లాంటిది యూజర్ మాత్రం తెలిస్తే చాలు. ఇప్పుడు అందరూ వచ్చి నేను అడుగుతారు, పాస్వర్డ్ మాత్రం చెప్పకే. బాయ్. కీర్తి ఎవరే లెటర్ రాసింది? ఎవరే సార్? వీడు నన్ను లవ్ చేస్తున్నానని టార్చర్ చేస్తున్నాడు సార్. లెటర్ రాసింది, మైక్లో అనౌన్స్ చేసింది కూడా వీడే. వీడిని అర్జెంట్ గా కాలేజ్ నుంచి డిబార్ చేయండి సార్. లవ్ చేసిన వాళ్ళందరినీ డిబార్ చేసుకుంటా పోతే కాలేజీలో అయిన తప్ప ఇంకెవరు ఉండరు. ఆయన కాలేజ్కి వచ్చి లవ్ చేయకుండా ఇంకేం చేస్తారు? ఈ మాత్రం దానికి ఇండియాలో కోయిడ్ కాలేజ్ ఎందుకు? మెన్స్ కాలేజ్లు, ఉమెన్స్ కాలేజ్లు సెపరేట్ సెపరేట్ పెట్టుకోవచ్చు. అసలు ఆ విషయం పక్కన పెట్టు. తనకి లవ్ లెటర్ రాసావా లేదా చూపించమనండి. ఏంటిది, వాట్ ఇస్ దిస్? చూసారు సార్, ఎగ్జామ్ రాసి ఒప్పుకోలేదు, ఇంకా లవ్ లెటర్ ఎక్కడ రాస్తుంది సార్? మరి టార్చర్ చేస్తున్నావు చెప్తుంది. నిన్ను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నేను నిన్ను డిస్టర్బ్ చేశానా? చేశాడా? చేశానా? నువ్వు నా వల్ల డిస్టర్బ్ అయ్యావా? 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 చూసారా, మ్యాటర్ క్లియర్. థ్యాంక్ యూ సార్, మీ టై చాలా బాగుంది. హలో, మై బుక్. ఓ, నా బుక్ ఎక్కడుంది? కీర్తి, డోంట్ వేస్ట్ మై టైమ్, జస్ట్ లీవ్. సో ఐ సెడ్ లీవ్, గో టు యువర్ క్లాస్.